బుల్చిన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. బినామీ ఆస్తుల కేసుల వ్యవహారంలో నేడు ఏసీబీ ముందు ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి హాజరు కానున్నారు. దీనికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సత్యను అడిగి తెలుసుకుందాం. సత్య, చెప్పండి, ఏసీబీ ముందు ఆళ్ల రామకృష్ణారెడ్డి హాజరుపై మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? సిరిచందన, ఈ ఉదయం 11 గంటలకు ఏసీబీ ముందు ఆళ్ల రామకృష్ణారెడ్డి హాజరు కాబోతున్నారు. ముఖ్యంగా గుంటూరు డిఎస్పీ దుర్గా ప్రసాద్ పైన అక్రమ ఆస్తుల వ్యవహారంలో ఏసీబీ దాడి చేసింది. ఈ సందర్భంగా కొన్ని డాక్యుమెంట్స్, కొన్ని కీలకమైన డాక్యుమెంట్స్ ఆళ్ల రామకృష్ణారెడ్డి సతీమణి పేరున ఉన్నట్లుగా వీళ్ళు గుర్తించారు. దీంతో ఏసీబీ ఆళ్ల రామకృష్ణారెడ్డి ఆ ఆస్తులను తన ఎన్నికల అఫిడవిట్ లో చూపించారా లేదా అనేది పరిశీలించడం జరిగింది. అయితే ఎన్నికల అఫిడవిట్ లో ఆస్తుల వివరాలు లేవని తెలుసుకున్న ఏసీబీ అటు రిటర్నింగ్ అధికారి ఎవరైతే ఉన్నారో ఎన్నికల్లో ఆయనకు, ఆ రిటర్నింగ్ అధికారి నుంచి కూడా సమాచారం తీసుకున్నారు. చివరికి ఈ ఆస్తుల వివరాలు ఎందుకు వెల్లడించలేదు అనే విషయంపై వివరణ ఇవ్వాల్సిందిగా ఆళ్ల రామకృష్ణారెడ్డి ఉదయం 11 గంటలకు ఏసీబీ ఆఫీస్ కు ఏదైతే బస్ స్టాండ్ ఉంది, విజయవాడ బస్ స్టాండ్ పైనే ఉంది ఏసీబీ ఆఫీస్, అక్కడికి హాజరు వచ్చి సమాధానం చెప్పాల్సిందిగా కోరడం జరిగింది. ఏదైతే దుర్గా ప్రసాద్ సంబంధించినంతవరకు గతంలో ఆయన పైన ఏసీబీ దాడులు జరిగినప్పుడు గుంటూరు పట్టాపుర పోలీస్ స్టేషన్ పరిధిలో ప్రజలు సంబరాలు చేసుకున్న పరిస్థితి అయితే ఉంది. అయితే ఇతను బినామీ ఆస్తులు ఆళ్ల రామకృష్ణారెడ్డికి సంబంధించినటువంటి బినామీ ఆస్తులు దుర్గా ప్రసాద్ వద్ద ఉన్నాయా లేదా దుర్గా ప్రసాదే ఆళ్ల రామకృష్ణారెడ్డికి తెలియకుండా ఆయన భార్య పేరున ఆస్తులను ఏర్పాటు ఉంచడం జరిగిందా అనే దానిపై ఈ రోజు జరిగే విచారణలో తేలనుంది. ఆళ్ల రామకృష్ణారెడ్డికి ఆస్తులు అంటే ఆయన వయసుకు సంబంధించిన ఆస్తులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా దుర్గా ప్రసాద్ లాకర్లో దొరికాయని చెప్తున్నారు. వాటికి సంబంధించిన డాక్యుమెంట్స్, వీటికి సంబంధించి ఎందుకు అతని వద్ద ఉండడం జరిగిందనే విషయంపై ఏసీబీ ఈ రోజు ఎంక్వైరీ చేయబోతుంది. అలాగే బినామీ ఆస్తుల కేసులో ఏసీబీ ముందు హాజరు కాకపోతున్న ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి, అంటే ఒకవేళ ఎలాంటి వివరణ ఇచ్చే ప్రయత్నం చేయబోతున్నారు, ఒకవేళ ఆ వివరణ నచ్చకపోతే ఎలాంటి చర్యలు ఉండే అవకాశం ఉంది? అంటే సాధారణంగా ఏసీబీ కేసులు తీసుకుంటే కనుక అవినీతి వ్యతిరేక అవినీతి నిరోధక శాఖ ఎవరైనా అధికారిని పట్టుబడినప్పుడు అతనికి బినామీ ఆస్తులు ఎవరెవరి పేరు ఉన్నాయనేది కూడా అంచనా వేస్తుంది. దానిలో భాగంగా ఆళ్ల రామకృష్ణారెడ్డి ఫ్యామిలీ మెంబర్స్ కు ఈ బినామీ ఆస్తులు ఉన్నట్టు వాళ్ళు గుర్తించారు. కాబట్టి అతన్ని కూడా విచారణ నిమిత్తం ప్రస్తుతం అయితే పిలుస్తున్నారు. కేసు పూర్వాపరాలన్నీ పూర్తి స్థాయిలో తేలడానికి కొంత సమయం పట్టే అవకాశం ఉంది. ఇమీడియట్ గా ఆయనపై చర్యలు తీసుకునే అవకాశాలు అయితే మాత్రం కనిపించట్లేదు. సెక్షన్ 160 కింద, ఐపీసీ 160 కింద ఆయన విచారణకు రావాల్సిందిగా ఆదేశించడం జరిగింది. ఓకే, రైట్, థ్యాంక్ యూ సో మచ్ సత్య. ఇప్పుడు ఒక చిన్న విరామం తీసుకుందాం. విరామం తర్వాత నో కమెంట్ చూద్దాం.